जेपीएसएस पाठशाला में हिंदी अध्यापक हूँ। मैं आज आपको यहाँ 10वीं कक्षा के पाठ पढ़ाने के लिए आया हूँ। बरसते बादल कविता पाठ है। बरसे बादल कविता पाठ के कवि सुमित्रानंदन पंत है। दसवीं कक्षा के पहला पाठ बरसे बादल है। बरसे बादल कविता पाठ है। बरसे बादल कविता पाठ के कवि सुमित्रानंदन पंत है। उन्मुखीकरण। उन्मुखीकरण लो कविता इच्छा रहे। क्या गाती हो, किसे बुलाती हो, बतला दो कोयल रानी, प्यासी धरती देख क्या मांगती मेघों से पानी। ఇక్కడ మనకు ఉన్ముఖీకరణలో ఒక చిన్న కవిత ఇచ్చారండి. ఏమంటున్నారంటే, క్యా గాతీ హో కిసే బులాతీ హో బతలా దో కోయల్ రాణి. అంటే కోయల్ రాణి అంటే ఎవరండి? కోకిల. మరి కోకిలని మరి అడుగుతున్నారు ఏమంటే, కోకిల ఏం పాడుతున్నావు, మరి ఎవరిని పిలుస్తున్నావు, ఏం పాడుతున్నావు అనేసి అడుగుతున్నారు. మరి ప్యాసీ ధర్తీ దేక్యా మేఘోసే పానీ, మరి ఎవరిని పిలుస్తున్నావు అంటే మరి దాహంతో, ధర్తీ ప్యాసీ ధర్తీ అంటే దాహంతో ఉన్న ఆ భూమిని చూసేసి నువ్వు మేఘాలని మరి వర్షాన్ని కురిపించమనేసి అడుగుతున్నావా అనేసి ఇక్కడ మనకు కవితలో చెప్పడం జరుగుతుంది. మరి క్యా గాతీ హో కిసే బులాతీ హో బతలాతో కోయల్ రాణి ప్యాసీ ధర్తీ దేఖ మేఘోసే పానీ, అంటే దాహంతో ఉన్న ఆ భూమిని చూసేసి నువ్వు మేఘాలని వర్షాన్ని కురిపించమనేసి అడుగుతున్నావా అనేసి ఇక్కడ మనకు పోయంలో మరి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉన్ముఖీకరణ ప్రశ్న చూసుకుంటే, మనకు ఉన్ముఖీకరణ ప్రశ్నలో మరి మొదటి ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, కోయల్ కిసే బులాతీని అనేసి మరి అడగడం జరిగింది. మరి రెండవ ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, మరి పానీ ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంతి అనేసి, మరి బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే అనేసి మరి మూడు ప్రశ్నలు అడిగారండి. ఇక్కడ మరి మీటే గీత్ కౌన్ గాతీ హై, మరి ఇక్కడ మనకు మీటే గీత్ ఆన్సర్ ఏముందంటే జవాబు కోయల్ గాతీ అనేసి జవాబు వస్తుందండి. కవితను చూసేసి మనం కవితలోనే మనకు జవాబు ఉంటుంది. ఇక్కడ మరి రెండవ ప్రశ్న ఏంటంటే, ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగతీ హై, అంటే దాహంతో ఉన్న భూమి పానీ అంటే నీళ్ళు లేదంటే వర్షము దేన్ని అడుగుతుందంటే మరి మేఘోసే అంటే మేఘాలని అడుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరి మూడవ ప్రశ్న ఏమడుగుతున్నారంటే, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే, అంటే మేఘాలు ప్రకృతి యొక్క అంటే ప్రకృతిని అందంగా చేస్తాయనేసి మరి ఏ విధంగా చేస్తాయనేసి అంటే, మరి బాదల్ ప్రకృతికి శోభ బడాతీ హై క్యూంకి ఆకాశమే బాదల్ బరస్సే హై, బాదల్ బరస్నే సే చారోర్ హరేలి ఫైల్తీ హై, మరి ఆకాశంలో మేఘాలు వర్షాన్ని మనకు కురిపిస్తాయి. వర్షాలు ఆకాశాన్ని మేఘాలు వర్షాన్ని కురిపించడం వల్ల మరి ప్రకృతిలో మరి అంతా కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఏర్పడుతుంది. మరి పేడు పౌదే పశు పక్షి మనుషులు కూడా అందరూ ఖుషి సేరాతే హే, అంటే అందరూ కూడా మరి వర్షాలు పడ్డప్పుడు ప్రకృతి కూడా చల్లగా పచ్చగా కనిపిస్తున్నప్పుడు మరి పశు పక్షులు మనుషులందరూ కూడా చాలా మరి ఆనందంగా ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ తరహా బాదల్ మరి ప్రకృతిని ప్రకృతికి శోభ పడాతి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఉన్ముఖీకరణ ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఇక్కడ మనకు నెక్స్ట్ ఉద్దేశం అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఉద్దేశం అంటే ఏంటి, అంటే ఈ పాఠం మనకు ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏందనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ బరసే బాధ అనేది కవితా పాట కాబట్టి మరి ప్రకృతికి ప్రతి కావ్య రచనకే ప్రోత్సాహానికి సాత్సా, ప్రకృతికి ప్రతి కావ్య రచనకి ప్రోత్సాహానికి సాత్సాత్ అంటే
మనకి ఈ పాఠం ఎందుకు ఇచ్చారు ముఖ్య ఉద్దేశం ఏందనేసంటే మరి ప్రకృతికే ప్రతి కావ్యరచనకే ప్రోత్సాహంకే సాత్ సాత్ అంటే మనం ఈ పాఠం జరిగిన తర్వాత మనం కూడా ఏంటంటే ప్రకృతికి సంబంధించిన కావ్యరచనలు చేసే విధంగాను సౌందర్య బోధ పాన మనోరంజన్ కర్మ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి ప్రతి కావ్యరచనకి ప్రోత్సాహంకి సాత్ సౌందర్య బోధ పాన మనోరంజన్ కర్మ అంటే ఈ పాఠం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఈ ప్రకృతికి సంబంధించిన కావ్యరచనలు చేసే విధంగా అదే విధంగాను సౌందర్య బోధ పాన ఆనందంగాను అందంగాను మరి ఉండడానికి మనకి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇక్కడ తర్వాత ఇచ్చింది ఏంటంటే మనకు విధా విశేష ఇవ్వడం జరిగింది. మరి విధా విశేష అనేసి అంటే చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది అంటే సాహిత్యకి విధా అనేసి అంటాం. సాహిత్యకి విధా అనేది అనేక ప్రకారంగా పోతే హే సాహిత్యకి విధా అనేక ప్రకారానికి పోతే హే జేసే పత్ర విధా, నాటకు, కహానీ, కవితా విధా, మరి ఈ విధంగా చాలా ఉంటాయి మనకు సాహిత్య విధాలు. అయితే మనకి ఇచ్చిన పాఠం ఏంటంటే మరి కవితా విధా ఇవ్వడం జరిగింది. ఇది విధా విశేష వచ్చేసి బరస్సే బాధలు కవితా పాఠ హై. బరస్సే బాధలు అనేది ఏ పాఠం ఇది? కవితా పాఠ హై. మరి ఎందుకు ఈ కవితా విధాలు ఇచ్చినాడు అనేసంటే మరి కవితా భావనకు ఉదాత్ బనాది తెలియే కవితా భావనకు ఉదాత్ బనాది తెలియే ఉదాత్ కవితా భావనకు మరి ఉదాత్ బనాది తెలియే అంటే ఈ కవిత భావనలు ఏదైతే ఉన్నాయో ఆ కవితా భావనలు మనకు మరి ఉదాత్ బనాది తెలియే అంటే ఇంకా మరి అంటే అందంగా ఉండడానికి. అదేవిధంగా సౌందర్య బోధ పాన మళ్ళీ సౌందర్య బోధకి సజాతి సమవాతి హే అంటే అందంగా సౌందర్య బోధ సజాతి సమాప్తి అనేసి చెప్పడం. విధా విశేష అనేసి అంటే ఇక్కడ చూడండి మరి విధా విశేష వచ్చేసి ఏమంటారంటే బరస్య బాధలు కవితా పాఠ. మరి మనకు కవిత భావన పాట కాబట్టి మరి ఇందులో కవితా భావనకు ఉదాత్ బనానే కిరియే అంటే కవిత ఏదైతే ఉందో ఆ భావనలు ఏదైతే ఉందో కవిత అంటే పోయం గేయం అంటే పాట. మరి పాట ఎలా ఉంటుంది? చాలా అందంగా చక్కగా ఆ భావనలన్నీ కూడా ఉండేటట్టుగా అందంగా మరి సజాతి ఒక ఆర్డర్లో ఏదైతే ఉందో అంతా కూడా నీట్గా మనకు అర్థమయ్యే విధంగా మరి ఈ కవిత విధా విశేషం ఇవ్వడం జరిగిందనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారంటే మరి ఆ తర్వాత ఇచ్చింది ఏంటంటే కవి పరిచయం బరిసే బాధలు కవితా పాఠ. బరిసే బాధలు కవితా పాఠకి కవి కౌన్ హై అంటే సుమిత్రానంద్ పాల్. కవి పరిచయం చాలా ఈజీ అండి, ఈజీగా అర్థం చేసుకుని మనం మరి నేర్చుకోవచ్చు. కవి పరిచయం నేర్చుకుంటే మనకు 4 మార్కుల ప్రశ్న అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకు ఫైనల్ క్వశ్చన్ పేపర్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఈజీ మరి ఈ కవి గురించి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మరి ఏమంటున్నారంటే బరసే బాధలు మరి కవితా పాఠకి కవి కౌన్ అంటే సుమిత్రానంద్ పంత్ అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమంటారంటే సుమిత్రానంద్ పంత్ని ఏమంటారనేసి అంటే ప్రకృతికే బేజోడు కవి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకృతికే బేజోడు కవి ఎవరంటారు? సుమిత్రానంద్ పంత్. మరి ఎందుకు అట్లా అంటారు అనేసి అంటే సుమిత్రానంద్ పంత్ని ప్రకృతికే బేజోడు కవి అని ఎందుకు అంటారు అనేసి అంటే మరి సుమిత్రానంద్ పంత్ రాసే అన్ని రచనలన్నీ కూడా కావ్యం కానీ కవిత కానీ ఏది రాసినా కానీ ఆయన మొత్తం ప్రకృతిని గురించి రాస్తారు. ఎందుకంటే ఆయనకి ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి. మరి ప్రకృతికే బేజోడు కవి అనేసి అంటారు. బేజోడు అంటే ఏంటంటే విడదీయరానిది, అంటే దేని నుంచి? ప్రకృతి నుంచి విడదీయరానిది ఏమంటారు? బేజోడు అనేసి చెప్పడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఏమిచ్చాడే సుమిత్రానంద్ పంత్ని ఏమంటారు అంటే ప్రకృతికి బేజోడు కవి అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రకృతికి బేజోడు కవి యొక్క జన్మ సన్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జన్మ గురించి చెప్పడం జరుగుతుంది. జన్మ అంటే ఏంటి? ఎప్పుడు జన్మించాడు? సన్ 1900 ఎప్పుడు జన్మించాడు?
1900। मरी ये प्रकृति के बेजोड़ कवि सुमित्रानंद पंत का जन्म सन 1900 अटे 1900 संवत्सरंलो जन्मिंचाडु। मरी एक्कड जन्मिंचाडु? अल्मोड़ा में हुआ। अल्मोड़ा में हुआ। मरी एक्कड जन्मिंचाडंटे मरी अल्मोड़ा अने मरी प्रांतंलो ఎప్పుడు 1900 సంవత్సరంలో మరి ఎవరంటే ప్రకృతికి బేజుడు కవి ఎవరిని అంటారంటే సుమిత్రానందన్ పంత్ అనేసి చెప్పడం జరుగుతుంది। ఇది అంటే సుమిత్రానందన్ పంత్ నీ ఏమంటారు, ఆయన ఎప్పుడు జన్మించాడు, మరి ఎక్కడ జన్మించాడు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు। ఇప్పుడు ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఏం కలిసి అంటే మనకు సుమిత్రానందన్ పంత్ ఎవరు అనేసి అంటే కవి। మరి కవి కాబట్టి ఏం రాస్తాడు ఆయన? ఎక్కువ సాహిత్యం రాస్తాడు, అదే అన్నమాట సాహిత్య లేఖనం। మరి ఆయన ఏం చేశాడు? సాహిత్యం రాశాడు కాబట్టి మరి సాహిత్య లేఖనం కే లియే, సాహిత్య లేఖనం కే లియే అంటే సాహిత్యం రాసినందుకు ఆయనకి మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది, అవార్డ్స్ రావడం జరిగింది। ఫస్ట్ ఏమంటున్నారంటే సాహిత్య అకాడమీ, సాహిత్య అకాడమీ। రెండవ బహుమతి ఏమి ఇచ్చారంటే సోవియత్ రూస్। మూడవది ఏమి ఇచ్చారంటే జ్ఞానపీఠ పురస్కార్। మరి కవి సుమిత్రానందన్ పంత్ ఆయన సాహిత్యం రాస్తున్నాడు కాబట్టి సాహిత్యం రాసినందుకు ఆయనకి ఏమొచ్చినాయంటే అవార్డ్స్ వచ్చేసి సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్, జ్ఞానపీఠ పురస్కార్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఏమంటారంటే మరి సాహిత్య లేఖన్ కే లియే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్, జ్ఞానపీఠ పురస్కార్ సే సమ్మానిత కియాయ। ఫస్ట్ ఏమంటున్నారు? సుమిత్రానందన్ పంత్ ని ఏమని పిలుస్తారు అంటే ప్రకృతికి బేజుడు కవి। ఆయన ఎక్కడ జన్మించాడు? సన్ 1900। మరి ఎప్పుడు జన్మించాడు అంటే 1900। మరి ఎక్కడ జన్మించాడు అంటే అల్మోడా। ఇది ఒకటి। నెక్స్ట్ ఏంటంటే సాహిత్య లేఖన్ కే, ఆయన సాహిత్యం రాశాడు కాబట్టి ఏమి ఇచ్చారంటే సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్, జ్ఞానపీఠ పురస్కారం అనేసి చెప్పడం। మరి ఆయన ఎక్కడ ఉంటాడు ఏమి అనేసి ఫస్ట్ అయిపోయింది, ఆయన సాహిత్యం రాసినందుకు ఆయన ఏమి ఇచ్చినారు అనేసి అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారంటే తర్వాత మరి ఆయన రాసిన రచనలు కొన్ని మనకి ఇవ్వడం జరిగింది। మరి ఆయన రాసిన రచనలు ఏందనేసి అంటే ఇక్కడ చూసుకుంటే మరి వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణ కళ స్వర్ణకిరణ్ కళావర్ బుడాచాన్ తదా అంటే అదే విధంగా చిదంబర। ఇవి ఏందనేసి అంటే సుమిత్రానందన్ పంత్ యొక్క ప్రముఖ రచనాయే, ఇవన్నీ కూడా సుమిత్రానందన్ పంత్ యొక్క ప్రముఖ రచనాయే। ఫస్ట్ ఏమో సుమిత్రానందన్ పంత్ ని ఏమని పిలుస్తారు, మరి ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు ఇచ్చారు, తర్వాత ఆయన సాహిత్యం రాసినందుకు అతనికి ఏం బహుమతులు వచ్చినాయనేసి, ఇప్పుడు ఏందనేసి అంటే నెక్స్ట్ అతను రాసిన ప్రముఖ రచనాయ ముఖ్యమైన రచనలు మనకు కొన్ని ఇచ్చినారండి ఇక్కడ। మరి ఎన్ని అంటే 9 రచనలు ఇచ్చినారు, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ। మరి ఇక్కడ చూడండి వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణకిరణ్ కళావృడాచన్ తదా చిదంబర అనేసి చెప్పడం। ఇవి అతని యొక్క రచన సుమిత్రానందన్కి ప్రముఖ రచన వచ్చేసి వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య స్వర్ణకిరణ్ కళావృడాచన్ తదా చిదంబర అనేసి చదువుతుంది। ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చిదంబర అనే కావ్య రచన, చిదంబర అనే కావ్య రచన చేసినందుకు ఆయనకి ఏమొచ్చిందంటే ఇక్కడ జ్ఞానపీఠ పురస్కార్ సే సమ్మానిత కియాగయా। ఈ జ్ఞానపీఠ పురస్కార్ అనేది నాకు చెప్పుకున్నాం కదా, మరి ఎందుకు వచ్చింది అనేసి అంటే ఈ చిదంబర కావ్య రచన చేసినందుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయన। ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమంటారంటే సుమిత్రానందన్ పంత్ ఏమంటారు, ప్రకృతికే బేజుడు కవి, ఎప్పుడు జన్మించాడు 1900 సంవత్సరంలో, మరి ఎక్కడ జన్మించాడు అంటే అల్మోడాలో జన్మించాడు।
आये एम रासा साहित्य राशा साहित्य राशा अत साहित्य अकाडमी सोवियत रोज ज्ञानपीठ पुरस्कार जरिए मैं आये रचन इकड़ वीणा ग्रंथि पल्लव गुंजन युगांत ग्रामीण स्वर्णगिर कला तला चिदंबर अदे विधा चिदंबरा काव्य रचन राय जरिए प्रमुख रचना मैं इक चिदंबर काव्य रचना के लिए अतमेंटे ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया मरी लास्ट मन की मरी सुमित्रानंदन पंत का निधन निधन सन 1977 में हुआ अच्छी चपेल जो सुमित्रानंदन पंत का निधन इपड़म्मा अब लास्ट मन को सन 1977 अटे 1977 संवत्सर में सुमित्रानंदन पंत गारु मरी चनिपोव जरिए चपेल जो इधी सुमित्रानंदन कवि परिचय चला ईजी अम्मा नेर्चुकोवच्चुनु ఇక్కడ ఇచ్చింది ఏం లేదు సుమిత్రానందన్ పంత్ కో క్యా కహతే హై ప్రకృతి కే బేజోడ్ కవి ప్రకృతి కే బేజోడ్ కవి కిసే కహతే హై సుమిత్రానందన్ పంత్ కో మరి సుమిత్రానందన్ పంత్ కా జన్మ కబ్ హువా అంటే సన్ 1900 మే హువా మరి సుమిత్రానందన్ పంత్ కా జన్మ కహా హువా అనేసి అంటే అల్మోడా అనేసి చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఏమంటారంటే మరి సాహిత్య లేఖనికి సుమిత్రానందన్ పంత్ కో క్యా దియా గయా అనేసి అంటే साहित्य अकाडमी सोवियत रूस ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया सुमित्रानंद के प्रमुख रचना है वीणा ग्रंथि पल्लव गुंजन युगांत ग्रामीण स्वर्णकिरण कलावृक्षम तथा चिदंबर अने लास्ट की सुमित्रानंद पंत का निधन प्रभु अने 1977 में हुआ अने सुमित्रानंद का कवि परिचय इकड़ा नेक्स्ट चूडंडम्मा मन की విషయ ప్రవేశ అనేసి ఇవ్వడం జరిగింది. విషయ ప్రవేశం అనేది పాఠము దేనికి సంబంధించి అది పాఠం యొక్క సబ్జెక్ట్ ఏంటిది అనేసి మనం పాఠం చదివే ముందు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి విషయ ప్రవేశంలో ఏమంటున్నారంటే వర్షా ఋతు హమేషా సబ్కీ ప్రియ ఋతు హై అనేసి చెప్పడం జరుగుతుంది. వర్షా ఋతు అంటే వర్షా ఋతు అనేది వర్షాకాలం అనేది హమేషా ఎల్లప్పుడూ సబ్కీ ప్రియ ఋతు హే అంటే అందరూ ఇష్టపడతారు అనేసి చెప్పడం జరుగుతుంది. వర్షా ఋతు అనేది అందరికీ హమేషా సే సబ్కీ ప్రియ ఋతు హే. మరి ఈ వర్షా ఋతు అనేది వర్షాకాలం అంతా కూడా ఈ వర్షా ఋతు అనేది మరి అంతా కూడా అందరికీ ఇష్టమైన ఋతు అనేసి చెప్పడం జరుగుతుంది. మరి వర్షాకే సమయం ఈ వర్షం కురిసేటప్పుడ ఏంటంట ప్రకృతి కా శోభ ప్రకృతి కా సుందరత లేదంటే ప్రకృతి కా సుందరత దేఖనే లాయక్ హోతీ హై దేఖనే లాయక్ హోతీ హై చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరి పేడ్ పౌదే పశు పక్షి మనుష్యుని ఖుషిసే జూమ్ ఉడతే హే ఈ వర్షాకాలంలో వర్షా ఋతువులో మరి ఏంటంటే మరి వర్షం పడుతున్నప్పుడు వర్షాకాలంలో శ్రావణ మాసంలో ప్రకృతి అంతా కూడా ఎలా ఉంటుందంటే వర్షం పడినప్పుడు అంతా కూడా పచ్చగా ఎటు చూసినా మరి హరియాలి అంటే పచ్చగానే కనిపిస్తుంది. కాబట్టి మరి ఆ పచ్చదనాన్ని చూసేసి పేడ్ పోదే అంటే చెట్లు కూడా పచ్చగా ఉంటాయి. పశుపక్షులు కూడా చాలా ఆనందంగా ఉంటాయి. మరి మనుషులు కూడా మరి ఈ పశుపక్షి పేడ్ పోదే ఖుషిసే ఆనందంతో గెంతులేసాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎహి సుందర చిత్రం ఈ స్పాట్ మే వర్ణన్ కియా గయా హే ఎహి ప్రకృతి కా సుందర చిత్రం ఈ పాఠంలో ఈ ప్రకృతి యొక్క ఈ అందాన్ని గురించి మనకి ఈ పాఠంలో వర్ణించడం జరిగింది. ఇది విషయ ప్రవేశం అండి. అంటే వర్షాలతో హమేషా సే సబ్కీ ప్రియ ఋతు హై వర్షాకే సమయ ప్రకృతి కా సుందరత దేఖనే లాయక్ హోతీ హై మరి పేడ్ పౌదే పశుపక్షి మనుషుని ఖుషిసే జూమ్ ఉడతే హై అనేసి చెప్పడం ఇది విషయ ప్రవేశం అండి.